వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు ఫార్మల్ లాంగ్వేజెస్ అండ్ ఆటోమేటర్ థియరీ ఆర్ థియరీ ఆఫ్ కాంపిటీషన్ వీడియోస్లో డిజైన్ ఆఫ్ ద ట్యూరింగ్ మిషన్ ఎగ్జాంపుల్ 3. ఈ ఎగ్జాంపుల్లో మనం ఈవెన్ లెంత్ పాలిండ్రోమ్కి ట్యూరింగ్ మిషన్ ఎలా డిజైన్ చేయాలో డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే, అలాగే ఈ కంటెంట్ మీకు హెల్ప్ అవుతుందని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో మన ప్రాబ్లం ఏంటి? డిజైన్ అ ట్యూరింగ్ మిషన్ ఫర్ ద లాంగ్వేజ్ ఎల్ ఈక్వల్ టు డబ్ల్యూడబ్ల్యూ పవర్ ఆర్, వేర్ డబ్ల్యూ బిలాంగ్స్ టు ఏకమా బిపో హాఫ్ పవర్ స్టార్ అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఈవెన్ లెంత్ పాలిండ్రోమ్. మనం ముందు చాప్టర్లో కూడా చూసాం, పుష్ డౌన్ ఆటోమేటాలో కూడా ఎగ్జాంపుల్కి మనం పుష్ డౌన్ ఆటోమేటా కన్స్ట్రక్ట్ చేసాం. సేమ్ ప్రాబ్లమ్కి మనం ట్యూరింగ్ మిషన్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు మనది స్ట్రింగ్ డబ్ల్యూ అనుకోండి, డబ్ల్యూ ఈక్వల్ టు ఏబీబీ అనుకోండి. అప్పుడు డబ్ల్యూ పవర్ ఆర్ అంటే ఏంటి? రివర్స్ ఆఫ్ ది డబ్ల్యూ. రివర్స్ ఆఫ్ ది డబ్ల్యూ ఏమవుతుంది? బీబీఏ అవుతుంది. అప్పుడు హోల్ స్ట్రింగ్ ఏమవుతుంది? మన స్ట్రింగ్ డబ్ల్యూ, డబ్ల్యూ పవర్ ఆర్ ఈక్వల్ టు ఏబీబీ బీబీఏ. ఇలాంటి స్ట్రింగ్స్ని యాక్సెప్ట్ చేసి ట్యూరింగ్ మిషన్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఇప్పుడు ఇది చూడండి, ఇది చూస్తే మనకి ఏమవుతుంది? 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి, 6 సింబల్స్ ఉన్నాయి మన స్ట్రింగ్లో. అండ్ ఇట్ ఈస్ అ ఈవెన్ లెంత్ పాలిండ్రోమ్. పాలిండ్రోమ్ అంటే ఏంటి? రివర్స్ ఆఫ్ ద స్ట్రింగ్, అగైన్ సేమ్ స్ట్రింగ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ స్ట్రింగ్ని మనం రివర్స్ చేసినా మనకి సేమ్ స్ట్రింగ్ వస్తుంది, కాబట్టి దీన్ని పాలిండ్రోమ్ అంటారు. అండ్ ఇట్స్ లెంత్ ఈస్ ఈవెన్. సో ఈవెన్ లెంత్ పాలిండ్రోమ్కి మనం ఇప్పుడు ట్యూరింగ్ మిషన్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. సో ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి? మనం ఆల్రెడీ 2 ఎగ్జాంపుల్స్ చూసాము. ఫస్ట్ టేప్లో లోడ్ చేయాలి మన ఇన్పుట్ని. బి బ్లాంక్ సింబల్ ఉంటుంది ఫస్ట్, తర్వాత మన ఇన్పుట్ ఏబీబీ, నెక్స్ట్ బీబీఏ అండ్ దెన్ బ్లాంక్ సింబల్ ఉంటుంది. ఓకే, మీకు ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు ఇన్పుట్ సింబల్స్ ఏబి కదా, ఇక్కడ ఏ ఎందుకు తీసుకున్నాము, బి ఎందుకు తీసుకోకూడదు? బిఏఏ మన స్ట్రింగ్ బిఏఏ ఏఏబి కూడా తీసుకోవచ్చు కదా అని రావచ్చు. అంటే ముందు స్టార్టింగ్ బి రావచ్చు కదా అని, అలా కూడా చేయొచ్చు. మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసే టైంలో అది ఒకవేళ మన స్ట్రింగ్ స్టార్టింగ్ బి ఉంటే కూడా ఎలా చేయాలో చెప్తాను. ఓకే, ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్ మనం ఎప్పుడు చేసుకునేలాగే ఫస్ట్ ట్రాన్సిషన్ టేబుల్ క్రియేట్ చేసుకుని ఆ తర్వాత ట్రాన్సిషన్ టేబుల్ నుంచి మనం ట్రాన్సిషన్ డయాగ్రాము ట్యూరింగ్ మిషన్ టపుల్స్ రాసుకుందాం. ఫస్ట్ స్టేట్స్, నెక్స్ట్ ఇన్పుట్ సింబల్స్ ఏమున్నాయి? ఏ బి. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తాం చూడండి. ఈ పర్టికులర్ ప్రాబ్లం ఇప్పుడు ఫస్ట్ బ్లాంక్ సింబల్ తర్వాత ఇన్పుట్ సింబల్ ఏ ఉంది కదా, ఈ ఏని ఏం చేస్తారంటే బ్లాంక్తో రీప్లేస్ చేస్తారు. బ్లాంక్తో రీప్లేస్ చేసేసి రైట్కి మూవ్ అవుతూ ఉంటారు. మూవ్ అయ్యి ఎక్కడి వరకు మూవ్ అవుతారు అంటే బ్లాంక్ వచ్చేటప్పుడు రైట్కి మూవ్ అవుతారు. ఎప్పుడైతే బ్లాంక్ వచ్చిందో అప్పుడు వన్ స్టెప్ లెఫ్ట్కి మూవ్ చేసుకుని ఇనీషియల్ సింబల్ ఏ ఉంది కదా, ఇప్పుడు ఈ బ్లాంక్ ముందు సింబల్ కూడా ఏ ఉందా లేదా అని చెక్ చేస్తారు. ఒకవేళ ఏ ఉంటే మ్యాచ్ అవుతుంది ఈ సింబల్కి, సో దాన్ని బ్లాంక్ చేసేస్తారు. బ్లాంక్ చేసేసి ఇప్పుడు ఇక్కడ నుంచి లెఫ్ట్కి మూవ్ అవ్వకుంటూ వస్తారు. ఎక్కడ దాకా వస్తారు? అంటే బ్లాంక్ రీచ్ అయ్యేంత వరకు. మళ్ళీ బ్లాంక్ ముందు సింబల్ చేస్తారు, ఏనా బీనా అని. ఏ ఉన్నా బి ఉన్నా సరే దాన్ని బ్లాంక్ చేస్తారు. బ్లాంక్ చేసి మళ్ళీ ఈ బ్లాంక్ ముందు సింబల్ వరకు వస్తారు. ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ ఏ మ్యాచ్ అయితే దాన్ని బ్లాంక్ చేస్తారు, ఇక్కడ బి ఉంటే దాన్ని బి మ్యాచ్ అయితే బ్లాంక్ చేస్తారు. అలా అన్ని సింబల్స్ని బ్లాంక్ చేసుకుంటూ వెళ్తారు అన్నమాట. ఓకే, చూడండి మనం చేస్తుంటే అర్థమవుతుంది. సో ఇంకొక ఇన్పుట్ సింబల్ ఏముంటుంది మనకి? బి ఉంటుంది. ఓకే, ఇప్పుడు స్టార్టింగ్ ఇనీషియల్ స్టేట్ క్యూ నాట్ అనుకోండి. ఇనీషియల్ స్టేట్ క్యూ నాట్. ఇప్పుడు క్యూ నాట్ మీద ఏ వస్తే ఏం చేస్తాము? స్టేట్ Q1కి మారి, స్టేట్ Q1కి మారి ఏని బ్లాంక్ చేస్తాం. బ్లాంక్ చేసి ఎటు మూవ్ అవుతాము? రైట్కి మూవ్ అవుతాం. ఇప్పుడు నెక్స్ట్ స్టేట్ Q1. Q1లో రైట్కి మూవ్ అయ్యేటప్పుడు ఇక్కడ బి ఉంది, బి ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఇక్కడ ఏ కూడా ఉండొచ్చు కదా. ఏ బి ఉందండి అనుకోండి, అప్పుడు బిఏఏ అవుతుంది కదా రివర్స్ ఆఫ్ ది స్ట్రింగ్. అంటే ఈ సెకండ్ సింబల్ ఐదర్ ఏ ఉండొచ్చు బి ఉండొచ్చు. ఏ ఉన్నా బి ఉన్నా సరే Q1లోనే ఉండి ఏగానే ఉండాలి, రైట్కి మూవ్ అవ్వాలి. ఎందుకు అంటే బ్లాంక్ వచ్చేటప్పుడు మనం దాన్ని చూద్దాం మూవ్ అవ్వాలి కాబట్టి. ఏ ఉన్నా బి ఉన్నా సరే Q1లోనే ఉండి ఏని ఏ అయితే ఏగానే బి అయితే బీగానే ఉండి రైట్కి మూవ్ అవుతూ ఉండాలి. ఓకే, ఇది రిపీటెడ్గా ఈ లూప్ జరుగుతూనే ఉంటుంది ఎంతవరకు మనకి బ్లాంక్ వచ్చే వరకు. వన్స్ బ్లాంక్ వచ్చిందనుకోండి, బ్లాంక్ వస్తే ఏం చేయాలి? Q2కి మారి బ్లాంక్ బ్లాంక్గానే ఉండి లెఫ్ట్కి మూవ్ అవ్వాలి. ఇక్కడ బ్లాంక్ వస్తే
లెఫ్ట్కి మూవ్ అవ్వాలి. లెఫ్ట్కి మూవ్ అయ్యి Q2లో మన ఇనీషియల్ స్టార్టింగ్ సింబల్ ఏంటి, ఏ కదా. సో ఇలా ఇప్పుడు బ్లాంక్ ముందు సింబల్ కూడా ఏనే అవ్వాలి. ఏ అయితే ఏమవుతుందంటే Q3కి మారి ఏని ఇక్కడ ఏని బ్లాంక్ చేసి ఇప్పుడు ఎటు మూవ్ అవ్వాలి, లెఫ్ట్కి మూవ్ అవ్వాలి, లెఫ్ట్కి మూవ్ అవ్వాలి. సో ఇప్పుడు ఈ సింబల్ని బ్లాంక్ చేసాం. ఇప్పుడు Q3లో ఇక్కడ ఏ వచ్చినా సరే, బి వచ్చినా సరే, ఏది వచ్చినా సరే లెఫ్ట్కి మూవ్ అవుతూ ఉండాలి అంటిల్ బ్లాంక్ వచ్చేదాకా. సో బ్లాంక్ వచ్చేదాకా సో ఈ Q3లో ఏమవుతుంది, ఈ Q3లో ఏ వచ్చినా సరే బి వచ్చినా సరే మనకి ఈ బ్లాంక్ వచ్చే వరకు లెఫ్ట్కి మూవ్ అవుతూనే ఉండాలి. సో Q3 ఏ వస్తే ఏనే ఉండాలి, లెఫ్ట్కి మూవ్ అవ్వాలి. Q3లో బి వస్తే బీగానే ఉండాలి, లెఫ్ట్కి మూవ్ అవ్వాలి. వన్స్ ఒకవేళ బ్లాంక్ వచ్చింది అనుకోండి Q3లో, అప్పుడు ఏమవ్వాలి, Q0కి మూవ్ అయ్యి బ్లాంక్గానే ఉండాలి, రైట్కి మూవ్ అవ్వాలి. అంటే Q0కి వచ్చేసాలి, ఇక్కడికి వచ్చేసాలి. ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు మనం ఏ ఉంటే స్టార్టింగ్ ఏ ఉంటే ఏం చేయాలి అని రాసాం కదా. సో ఇప్పుడు స్టార్టింగ్ ఏ కాకుండా బి ఉంటే, స్టార్టింగ్ ఏ కాకుండా బి ఉంటే ఏం చేయాలి చూడండి. ఒకవేళ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము, బ్లాంక్ ఇక్కడ బి ఏ బి అండ్ లాస్ట్లో బ్లాంక్ ఉంది, మళ్ళీ ఇలా ఉందనుకోండి మన స్ట్రింగ్. సో ఇప్పుడు ఈ స్టెప్స్ అన్నీ మనం స్టార్టింగ్ ఏ ఉంటే రాసాం. అలా కాకుండా స్టార్టింగ్ బి ఉంటే ఏం చేయాలి, స్టార్టింగ్ బి ఉంటే Q0లో స్టార్టింగ్ బి ఉంటే ఇప్పుడు Q3 వరకు రాసాం కదా, Q4 నుంచి రాద్దాం. Q4కి చేంజ్ అవ్వాలి, ఈ బీని బ్లాంక్ చేయాలి అండ్ దెన్ రైట్కి మూవ్ అవ్వాలి. ఎక్కడి వరకు రైట్కి మూవ్ అవ్వాలి, అంటిల్ బ్లాంక్ వచ్చేట వరకు రైట్కి మూవ్ అవ్వాలి. అంటే ఇప్పుడు Q4 స్టేట్లో ఉన్నాం. Q4 స్టేట్లో ఇక్కడ ఏ వచ్చినా సరే, నెక్స్ట్ సింబల్ బి వచ్చినా సరే రైట్కి మూవ్ అవుతూనే ఉండాలి. అంటే Q4 అండ్ ఏ వస్తే Q4లోనే ఉండి రైట్కి మూవ్ అవ్వాలి, Q4 అండ్ బి వస్తే సారీ స్మాల్ బి Q4లోనే ఉండి రైట్కి మూవ్ అవుతా ఉండాలి, ఇలా రైట్కి మూవ్ అవుతూ ఉండాలి. ఎప్పుడు దాకా మూవ్ అవ్వాలి, బ్లాంక్ వచ్చే వరకు. సో Q4లో బ్లాంక్ వస్తే Q5కి మూవ్ అవ్వాలి, బ్లాంక్గానే ఉండాలి, లెఫ్ట్కి రావాలి. లెఫ్ట్కి వచ్చి ఇప్పుడు ఈ నెక్స్ట్ సింబల్ చెక్ చేయాలి. మన ఫస్ట్ సింబల్ ఏంటి, బి స్మాల్ బి. ఇప్పుడు ఈ నెక్స్ట్ సింబల్ కూడా బి అయితే దాన్ని బ్లాంక్ చేసేయాలి. సో ఇప్పుడు Q5లో ఈ సింబల్ బి అయితే బి సింబల్ వస్తే దాన్ని బ్లాంక్ చేసేసి లెఫ్ట్కి మూవ్ అవ్వాలి, మళ్ళీ ఈ బ్లాంక్ వచ్చే వరకు లెఫ్ట్కి మూవ్ అవ్వాలి. సో ఇప్పుడు Q6లో అంటిల్ బ్లాంక్ వచ్చేంత వరకు ఏ వచ్చినా సరే ఏని ఏగానే ఉంచి లెఫ్ట్కి మూవ్ అవ్వాలి అండ్ బి వచ్చినా సరే Q6లో బీనిగానే ఉంచి లెఫ్ట్కి మూవ్ అవ్వాలి అండ్ Q6లో ఒకవేళ బ్లాంక్ వచ్చిందనుకోండి, అప్పుడు ఇక్కడికి బ్లాంక్ వచ్చిందనుకోండి, అప్పుడు Q0కి మూవ్ అయ్యి రైట్కి బ్లాంక్గానే ఉంచి రైట్కి మూవ్ అవ్వాలి. సో మళ్ళీ Q0కి వెళ్ళిపోవాలి, మళ్ళీ Q0లో ఏ వస్తే ఒకలాగా, బి వస్తే ఒకలాగా. ఓకే, అలా అన్నీ బ్లాంక్స్ అయిపోతాయి అన్నమాట, ఇవన్నీ బ్లాంక్స్ అయిపోతాయి, ఇవి కూడా బ్లాంక్స్ అయిపోతాయి మనం ఈ స్టెప్స్ అన్నీ ఎగ్జిక్యూట్ చేసేటప్పటికి. సో వన్స్ ఇప్పుడు Q0లో కానీ ఒకవేళ మనకి ఏ కాకుండా బి కాకుండా బ్లాంక్ వచ్చిందనుకోండి, అప్పుడు ఫైనల్ స్టేట్ Q7కి వెళ్తాం, బ్లాంక్గానే ఉంటాం, రైట్ మూవ్ అవుతాం. అంటే Q7 ఈజ్ ద ఫైనల్ స్టేట్. ఓకే, ఇది ట్రాన్సిషన్ టేబుల్. ఇప్పుడు డయాగ్రామ్ డ్రా చేద్దాం చూడండి. సో ఇనీషియల్ స్టేట్ క్యూ నాట్ Q0 మీద ఫస్ట్ ఏ వస్తే ఏమవ్వాలి, Q1కి చేంజ్ అవ్వాలి. Q1కి చేంజ్ అయ్యి ఏం చేయాలి, బ్లాంక్గా కన్వర్ట్ చేసి ఎటు మూవ్ అవ్వాలి, రైట్కి మూవ్ అవ్వాలి. నెక్స్ట్ Q0 మీద బి వస్తే ఏం చేయాలి, Q4కి వెళ్ళాలి. బీని ఏం చేయాలి, బ్లాంక్ చేయాలి అండ్ దెన్ ఇది కూడా రైట్కి మూవ్ అవ్వాలి. Q0 మీద ఒకవేళ బ్లాంక్ వస్తే Q7కి వెళ్ళాలి. బ్లాంక్ ఇది ఫైనల్ స్టేట్.
బ్లాంక్ని బ్లాంక్గానే ఉంచి రైట్ మూవ్ అవ్వాలి. ఇది ఫైనల్ స్టేట్. ఇప్పుడు క్యూ నాట్ మీద అన్నీ రాసాం. నెక్స్ట్ క్యూఎన్, క్యూఎన్ మీద ఏ వస్తే క్యూఎన్లోనే ఉండాలి, ఏగానే ఉండాలి, రైట్కి మూవ్ అవ్వాలి. క్యూఎన్ మీద బి వస్తే బీగానే ఉండాలి, రైట్కి మూవ్ అవ్వాలి. క్యూఎన్ మీద బ్లాంక్ వస్తే బ్లాంక్ బ్లాంక్గానే ఉండాలి, బట్ లెఫ్ట్కి మూవ్ అవ్వాలి, స్టేట్ క్యూ టూకి చేంజ్ అవ్వాలి. ఓకే, క్యూ టూలో ఏ వస్తే Q3కి చేంజ్ అవ్వాలి, ఏని బ్లాంక్గా మార్చాలి, లెఫ్ట్కి మూవ్ అవ్వాలి, స్టేట్ Q3కి చేంజ్ అవ్వాలి. Q3లో ఏ వస్తే ఏగానే ఉండాలి, లెఫ్ట్కి మూవ్ అవ్వాలి. B వస్తే బీగానే ఉండాలి, లెఫ్ట్కి మూవ్ అవ్వాలి. బ్లాంక్ వస్తే Q0కి మారాలన్నమాట, Q0కి మారాలి. బ్లాంక్ వస్తే బ్లాంక్ బ్లాంక్గానే ఉండాలి, Q0కి చేంజ్ అవ్వాలి, రైట్కి మారాలి. ఇప్పుడు ఇక్కడ వరకు రాసాం. ఇప్పుడు Q4 దగ్గర రండి. Q4లో ఏ వస్తే బి వచ్చినా ఏగానే ఉండాలి, బీగానే ఉండాలి, రైట్కి మూవాలి. ఓకే, నెక్స్ట్ ఒకవేళ బ్లాంక్ వస్తే Q4లో బ్లాంక్ వస్తే Q5కి వెళ్ళాలి. బ్లాంక్ బ్లాంక్గానే ఉండాలి, లెఫ్ట్కి మూవ్ అవ్వాలి, Q5కి వెళ్ళాలి. ఓకే, Q5లో బి వస్తే దాన్ని బ్లాంక్ చేయాలి, అండ్ దెన్ లెఫ్ట్కి మూవ్ అవ్వాలి, స్టేట్ Q6కి మారాలి. Q6లో ఏ వచ్చినా బి వచ్చినా ఏగానే ఉండాలి, లెఫ్ట్కి మూవ్ అవ్వాలి. ఒకవేళ Q6లో బ్లాంక్ వస్తే అది Q0కి మూవ్ అవ్వాలి, Q0కి మూవ్ అవ్వాలి. సో బ్లాంక్ బ్లాంక్గానే ఉండాలి, రైట్కి మూవ్ అవ్వాలి. సో ఇది ట్రాన్సిషన్ డయాగ్రామ్. ఇప్పుడు ట్రాన్సిషన్ టేబుల్ రాసాం, ట్రాన్సిషన్ డయాగ్రామ్ రాసాం. ఇప్పుడు 7 టపుల్స్ ఆఫ్ ద పుష్టోన్ ఆటోమేటర్ రాద్దాం. సో ఎం ఈక్వల్ టు సెట్ ఆఫ్ ద స్టేట్స్ Q0, Q1, Q2, Q3, Q4, Q5, Q6, Q7. ఓకే, నెక్స్ట్ ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ ఏ బి, అండ్ దెన్ టేప్ సింబల్స్ ఏమేమి యూస్ చేసాం, ఏబి బ్లాంక్ సింబల్, అండ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ డెల్టా, అండ్ దెన్ ఇనిషియల్ స్టేట్ Q0, ఫైనల్ స్టేట్ Q7, అండ్ బ్లాంక్ సింబల్ బి. 1, 2, 3, 4, 5, 6, 7 ఈ ట్రాన్సిషన్ టేబుల్ ఇది. సో ఈ విధంగా మనం ఈవెన్ లెంత్ పాలిండ్రోమ్కి ట్యూరింగ్ మెషిన్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలన్నమాట. టేప్ డయాగ్రామ్ ఎగ్జాంపుల్, ట్రాన్సిషన్ టేబుల్, ట్రాన్సిషన్ డయాగ్రామ్, అండ్ 7 టపుల్స్ ఆఫ్ ద ట్యూరింగ్ మెషిన్.